नमस्ते प्रशांति रेसिपीज की स्वागत ई चैनल ने वाच चेसी सपोर्ट चेस्तुना व्यूअर्स अंदर की थैंक यू। ई रोज मनम पनीर इंट्लोने एला तैयार चेसुकोवालो चूद्दाम। पनीर चाला हाई प्रोटीन फुड अंडी, पिल्लल एदुगुदलकु चाला तोडपडुतुंदी। पनीर तयारीकि कावाल्सिन पदार्थालु चिक्कटि पालु निम्मकायलु। ఒక గిన్నెలో పాలు తీసుకోవాలండి, దీన్ని బాగా మరిగించుకోవాలి। నేను 1.5 లీటర్ పాలు తీసుకున్నాను, దీన్ని బాగా మరిగించుకోవాలి। ఇది బాగా మరిగిన తర్వాత నిమ్మకాయ పిండి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలి। విత్తనాలు లేకుండా నిమ్మ రసం మాత్రమే వేసుకోవాలండి। వేసి బాగా కలపాలి। వాచ్ చేస్తున్న వ్యూయర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి। చూడండి పాలు విరిగిపోయాయండి, పన్నీర్ వాటర్ సెపరేట్ అయిపోయింది। మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటే పన్నీర్ మనకి సెపరేట్ అయిపోతుంది। పన్నీర్ లో చాలా పోషక విలువలు ఉంటాయండి, మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే ఫ్రెష్ గా టేస్ట్ గా ఉంటుంది। ఇప్పుడు పన్నీర్ ని వడకట్టుకోవాలండి। మనం ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వైట్ క్లాత్ పర్చుకోవాలి। వైట్ క్లాత్ తీసుకుంటేనే పన్నీర్ కలర్ బాగుంటుంది। కలర్ బట్ట అయితే బట్ట యొక్క కలర్ పన్నీర్ పట్టేస్తుంది। మనం ఉడికించుకున్న పాలని ఇందులో వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి। ఇప్పుడు బట్టలో ఉన్న పన్నీర్ ని సెపరేట్ చేసుకొని వాటర్ ని బయట పడేయాలండి। ఇప్పుడు మనం చల్లటి వాటర్ తో ఈ పన్నీర్ ని కాస్త వాష్ చేసుకోవాలి। మనం నిమ్మ రసం పిండాం కదా, ఆ పులుపు ఇందులో ఉంటుంది, అందువల్ల కాస్త చల్లారుతుంది కూడా। కాస్త మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి। ఇలా కడిగిన తర్వాత మనము ఈ వాటర్ నంతా బాగా పిండేసుకోవాలండి। మనం చల్లని వాటర్ వేసుకున్నందువల్ల కొంచెం వేడి కూడా తగ్గుంటుంది। మన నీటికి ఈ వాటర్ అంతా తీసేయాలి। మనం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఇద పల్చగా ఒత్తుకోవాలండి। పన్నీర్ ని ఒత్తుకొని దీని మీద వెయిట్ పెట్టుకోవాలి। వెయిట్ పెట్టుకొని ఒక గంట సేపు ఉండించాలండి। ఇలాంటి వెయిట్ మీ దగ్గర లేకపోతే ఒక నీళ్ళ బిందె గాని నీళ్ళ చెంబు గాని పెట్టుకుంటే సరిపోతుంది। ఒక గంట సేపు ఇలానే ఉండాలి। ఇప్పుడు గంట సేపు అయ్యిందండి, మనం ఇప్పుడు దీన్ని తీసి చూస్తాం ఎలా ఉంటుందని। చూడండి మన పన్నీర్ బాగా ప్రెస్ అయిపోయింది। దీని ఓపెన్ చేసి చూస్తే పన్నీర్ రెడీ అయిపోయిందండి। చూడండి ఎంత బాగా వచ్చిందో। దీని మనం వేరే ప్లేట్ లో పెట్టుకొని ముక్కల కింద కట్ చేసుకుందాం। పర్ఫెక్ట్ పన్నీర్ తయారైపోయింది, చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి। దీన్ని ఒక చాక్ తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్ గా ఉంటుందండి। మనం ఇంట్లో తయారు చేసుకుంటే, నేను ఆవు పాలతో చేశాను అందువల్ల కాస్త హాఫ్ వైట్ కలర్ లో ఉంది, గేదె పాలతో చేసినట్లయితే ప్యూర్ వైట్ కలర్ లో వస్తుందండి। ఇదండి పన్నీర్ తయారీ విధానం। నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।